హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో చాలా వరకు చూసే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబార్ సాంబార్ ఒకటే ఇంకేం లేదా? ఏం లేకపోతే నువ్వు ఒకటి ఉండాలి. నాటుకోడి పులుసు. నాటుకోడి కావాలంటే నాటుకోడి నేను తీసుకొస్తాను కదా. ఓకే నేను నువ్వు వండుతానన్నా కానీ 5 మినిట్స్ లో ఇది వచ్చేస్తాను. నువ్వు తెస్తాను. ఇదిగోండి ఇప్పుడు మనం వండబడే నాటుకోడి పులుసుకి మనం అయితే చికెన్ రెడీ చేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు మనకు కావాల్సిన చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మన అక్క అయితే పులుసుకి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయమంది. మన అక్క చెప్పినట్టు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసాం. అక్క ఇదిగా అక్క ఇదిగో నువ్వు చెప్పినట్టు చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టించి వచ్చాను. ఇదిగో అక్క అయితే స్టార్ట్ చేద్దాం వండడం. చేసేయాలి త్వరగా త్వరగా తీసేసి ఇప్పుడు తినేయాలి. అది చాలా ఆకలిగా ఉంది. మరి ఏంటి ఎలా చేస్తావు? నేను ఏమైనా హెల్ప్ చేయాలా? పెంట అయితే చేయను కానీ హెల్పే చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు అది నేనే తినాలి కాబట్టి నా పెంట నేను తింటే పోలేదు. అందుకనే హెల్ప్ చేసి దానికి టేస్టీ టేస్టీగా వచ్చేలాగా నేను కూడా నీకు కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను. అలా పోలైపో ఓకేనా? అక్క ఫస్ట్ ఏం చేస్తావే? ఆయిల్ వేస్తావా? ఆయిల్ తప్ప ఇంకేం చేయకూడదా? మరి నా టిప్స్ చూడు. ఉల్లిపాయలు వేసే ఫస్ట్ ఆయిల్ కాకుండా ఆయిల్ కాకుండా ఉల్లిపాయలు వేసి ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఎలా ఉండదు నెక్స్ట్ టైం వేస్తావు? ఓకే ఏంటి ఉల్లిపాయలు వేసిన తర్వాత అలా మగ్గినవనా? ఉల్లిపాయలు స్మెల్ అదిరిపోయింది. ఉల్లిపాయ స్మెల్ అదిరిపోతుంది. ఉల్లిపాయలు కూడా తెలిసిపోద్ది అనుకుంటాను. అది నాటుకోడి కోసం రెడీ అయ్యిందా? దేనికోసం రెడీ అయిందో అది అందులో నాటుకోడి ఇంకా ముక్క లేకుండానే నాటుకోడి స్మెల్ వచ్చేస్తుంది. చూడండి ఉల్లిపాయలతో నాటుకోడి ఉండేది. నాటుకోడి చికెన్ లేకుండా నాటుకోడి నాటుకోడి మాంసం లేకుండా ఓన్లీ ఉల్లిపాయలతో నాటుకోడి పులుసు అడుతుంది. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి నాటుకోడి ముక్కలు వేసుకున్నాను. చూడండి ఇది అయిపోయిన తర్వాత కాసేపు మనం మూత పెట్టేసుకుంటే చూసారా మార్కెట్ టమాటాలు సపరేట్ గా తిన్నారు సపరేట్ గా పెట్టింది. నాకు పులుసు లేదండి అందులో కూరలు లేదంట. ఉండక ముందు తర్వాత వండేసిన తర్వాత మనం తినేటప్పుడు లేట్లే వేసుకొని తినాలి. ఇదే మా అక్క నుండి స్పెషల్ అనమాట. ఇంకా బావ ఎక్కడికి వెళ్ళాడు? బావ ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు కానీ బావ కరెక్ట్ గా మనం అంతా వండేసిన తర్వాత కరెక్ట్ గా తిని టైంకి మాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వస్తాడు చూడు. బావ టైమింగ్స్ మామూలు ఉండవు. ఏంటి ఉడికిపోయినట్టు ఉంది అది? ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది. బాగా ఉడికిందా? బాగా ఉడికింది. టమాటా వేస్తున్నాను. టమాటా వేయాలి ఇప్పుడు అంటే చికెన్ మొత్తం ఉడికిన తర్వాత తీసుకోవాలి. అలా అయితే చికెన్ ఉడుకుతుంది.
కారం చెప్తుంది తిని కారం చాలా ఈ కారం నీ పుంజుతానే కూర అయిపోయి కలిసింది అని ఎక్కడ వేసుకోవాలి నోట్లో అలాగే అలాగే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కారం వేసిన తర్వాత కలర్ మారింది కారం వేస్తే కలర్ మారితే ఏం మారుతుందిరా టేస్ట్ మారుతుంది టేస్ట్ మారుతుంది కారం వేసిన తర్వాత కలర్ ఉంటే కాదు టేస్ట్ ఇందాక మారింది అన్న ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటారు మీరు మోపించుకోవాలా కెరీర్ కూడా వేసుకుని కలపమంటారా నీకు తినాలే కదా నా చెప్పలేదే నీకు చెప్తే నీకు చెప్తే దాన్ని కొంప చేస్తానని నీకు చెప్పలేదు చాలా బాగుందమ్మా స్మల్ల నాటుకోడా నాటుకోడు కాదు అది వెరీ నైస్ నాటుకోడు పులుసు నేను ఇంకా ఊరేద్దాం అనుకున్నాను అర్జెంట్ గా బలి వచ్చాను ఇక్కడ సమయానికి తినిపెడతా మనకి ఎలాంటి మొమాట ఉందో ఎందుకు నేను వెళ్ళిపోతా మీరు తినేయండి అంటే నేను పోను మామూలు వేయలేదు అందులో బాగుంది చూసారు కదా మొత్తం చేత అక్కతో నాకు కూడా పులుసు వండించాం మీరు ఎలా వండిందో కూడా మీరు చూసారు ఇప్పుడు నేను మనం తినడానికి రెడీగా ఉన్నాం అక్క అయితే తీసుకొచ్చింది ఇప్పుడు ఇది పెడేద్దాం అలాగే అన్నీ కూడా ఉన్నాడు ఇంకా బావ రావాలి బావకు కూడా వచ్చిస్తాడు ఈ లోగన బావ వచ్చి తినేద్దాం ఒకే తినేసి మొత్తం బా ఎలాగే టేస్ట్ చూస్తాం మాకు తెలిసి అది ఎలా ఉందో బావ కూడా వచ్చి అది తిని టేస్ట్ ఎలా ఉందో ఏం చెప్తాడో మీకు చూపిస్తాను అక్క రెడీ అయిపోయిందా తీసుకొచ్చా అయితే ఆ రెడీ మొత్తం బయట కాంచెలా ఉంది సరే అయితే మరి బాబు ఇప్పుడు ఇంకా బాగుపడానికి ఏం పడుతుంది ఈ పాటకి వచ్చాయే నాజీ మధ్య తెచ్చుకున్నాను సరే ఓకే పాటుకోడు ఏమాత్రం వేడి చేయకుండా వచ్చి తెచ్చుకున్నాను సరే అయితే బాబు ఫోన్ చేయి నువ్వు బాబు ఫోన్ చేయరా